నేను ఈ బిస్కెట్స్ వాడాను, చాక్లెట్ డిలైట్. అండ్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బిస్కెట్ పౌడర్, మైదా ఫ్లోర్, షుగర్ పౌడర్, ఎగ్, బటర్, చాకో చిప్స్ అండ్ షుగర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఎసెన్స్. ఫస్ట్గా మనం ఒక బౌల్ తీసుకొని ఒక స్టైనర్ పెట్టుకొని దీంట్లో 1.5 కప్ బిస్కెట్ పౌడర్ వేసి మనం బాగా జల్లించాలి. అండ్ అలానే దీంట్లో 1/2 కప్ మైదా, మీరు ఫుల్ కప్ అయినా తీసుకోవచ్చు. అండ్ దీంట్లో 1/2 కప్ షుగర్ పౌడర్ వేసుకుందాం. అండ్ అలానే దీంట్లో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మనం దీన్ని బాగా జల్లించుకోవాలి. చూసారు కదా. అండ్ దీన్ని మొత్తం ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఎగ్ వేసుకుందాం. నేను ఆల్రెడీ బీట్ చేసుకున్నాను, మళ్ళీ బ్లెండ్ చేసుకుంటున్నాను. ఎగ్ వేసుకుంటూ నేను మిక్స్ చేసేయాలి. ఆల్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తే ఇలా వస్తుంది మనకి, చూసారు కదా. అండ్ దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ కింద చేసి బ్రష్ చేసి మీకు నచ్చిన షేప్స్లో ఇలా ఫోక్ స్పూన్ వాడుతూ మీకు నచ్చిన షేప్లో వీటిని మనం డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ దీనిపైన చోకో చిప్స్ కానీ షుగర్ కానీ ఇలా స్ప్రింకిల్ చేస్తూ చేయాలి. చూస్తున్నారు కదా. అండ్ వీటిని మనం ఓవెన్లో పెట్టేసుకుందాం. అండ్ డైరెక్ట్ స్టవ్ మీద కుక్ చేసుకోవచ్చు. అండ్ జస్ట్ మనకి ఇది 5 మినిట్స్ చాలు, చాలా ఫాస్ట్గా బేక్ అవుతాయి. తీసినప్పుడు చాలా మెత్తగా ఉంటాయి. ఒక 5 మినిట్స్ పోయిన తర్వాత చూసారు కదా ఇలా ఉంటాయి. అండ్ లైక్ బిస్కెట్స్ కింద అయిపోతాయి. నేనైతే ఇలా డెకరేట్ చేసుకున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వీట్ వరల్డ్. బాయ్ బాయ్.